మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే పులి బొంగరాలు లేకపోతే బోండాలు ఎలా చేద్దాం చూద్దాం ఫస్ట్ దోశ పిండిని కొంచెం రైస్ ఫ్లోర్ రైస్ కలపండి యాడ్ లిటిల్ సాల్ట్ అండ్ కుకింగ్ సోడా తర్వాత ఆనియన్ని కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి బాగా కట్ చాప్ చేయండి నేనైతే చాపర్ వాడాను మీరు నైఫ్తో అయినా కట్ చేయొచ్చు తర్వాత దాన్ని తీసుకోండి దానంతా మనం ముందు పిండి వర్క్ చేసి దాంట్లో యాడ్ చేయండి మిక్స్ చాప్ తర్వాత ఆ మిక్చర్ని తీసుకొని వేడి వేడ్ వేడ్ ఆయిల్లో తీసుకొని దాన్ని సర్కిల్స్గా దాని ఆయిల్లో ఫ్రై చేయండి సో రెడ్ కానీ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయండి తర్వాత మీరు క్రిస్పీ క్రిస్పీ బోండాలు తినచ్చు కోకోనట్ చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మీగా చూస్తారు కదా ఇక్కడ నేను సర్వ్ చేసుకున్నాను నేను దోస్తో కూడా తిన్నాను అండ్ చట్నీతో సో చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ నేను తిన్నాను ఇది నెల్లూరు స్టైల్ అండి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్స్ కానీ తినచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ జాష్ కిడ్స్ వ్లాగ్స్